హాయ్ అండి దిస్ ఇస్ సిరి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీటు తొమ్మిదవ భాగం ఇప్పుడు దొరికానంటే చచ్చానే నా పక్కన ఎవరున్నారని కూడా ఆలోచించడు క్యాబ్ వెళ్ళిపోయింది నేను మాత్రం ముందుకు వెళ్ళలేదు అక్కడే గోడ పక్కన ఉండి చూస్తున్నాను తననే ఇప్పుడు తనకి ఎదురు పడే ధైర్యం నాకు లేదు అలాగే ఆ గోడ చాటు నుంచి ముందుకు వంగి తొంగి చూశాను తను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఆ కాల్ అయిపోగానే పాకెట్లో పెట్టుకుని బైక్ స్టార్ట్ చేశాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక నేను ఆఫీస్లోకి నడిచాను తనని తప్పించుకుని తిరగడం తప్పే కానీ నాకు ఎందుకో ఏదో భయం అది ఎందుకో తెలియట్లేదు ఏదో జరగబోతుందని అనిపిస్తోంది ఈ మధ్య నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయాయి నాలో మా ఆఫీస్ చాలా పెద్దది పది ఫ్లోర్లు ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి వంద మంది ఎంప్లాయీస్ ఉంటారు నాకు కూడా ఆఫీస్లో మిత్ర బృందం ఉంది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళతో పాటు నేను నేను ఎక్కువగా మాట్లాడాను అంటే వాళ్ళ నలుగురితోనే సరస్వతి భారతి గణేష్ అజయ్ నేను మా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకొని వాళ్ళే ఉండరు మా ఫ్లోర్లో ఒకే టీం కావడంతో ఇంకా క్లోజ్గా ఉంటాము నేను నా సీట్ దగ్గరికి వెళ్ళేసరికు సరుబారు ముచ్చట్లలో మునిగి ఉన్నారు వారిద్దరి మధ్యలో ఉన్న నా సీట్ల చెతికిల పడ్డాను మాటలు ఆపేసి నా వైపు చూపులు తిప్పారు ఏమైందే తారా పాప ఎందుకంత డల్గా ఉన్నావు అని ఇద్దరు ఏకకంఠంతో అడిగారు ఏమీ లేదు నిన్న జ్వరం వచ్చి ఈరోజు అలా కనబడుతున్నాను మీకు అన్నాను వాళ్ళిద్దరూ కంగారు పడిపోయి వరుస ప్రశ్నలు సంధించారు హాయ్ తారా వినిపించిన స్వరానికి తల ఎత్తి చూశాను అజయ్ గణేష్ కనిపించారు ముగ్గురు సీరియస్ డిస్కౌంట్లో ఉన్నారా అంటూ కళ్ళగరేశాడు అజయ్ లేదు అజయ్ నేను ఇప్పుడే వచ్చాను సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరే అంటూ వాళ్ళని చూపించాను ఆకలి దంచేస్తుంది క్యాంటీన్కి పోదాం పదండి అన్నాడు గణేష్ టిఫిన్ తిని రాలేదా అని అడిగాను నేను లేదురా లేట్ అయింది పదండి పోదాం అన్నాడు గణేష్ ఇదిగో ఇది తిను ఈరోజు క్యాంటీన్ ఫుడ్ ఏం తింటావులే నా లంచ్ బాక్స్ ఇచ్చాను వాడు ఏదో తింటావాళ్లే నువ్వేం తింటావు నువ్వు బయట ఫుడ్ తిననే తినవు మధ్యాహ్నం మేమంతా ఏదో ఒకటి తింటున్నా నువ్వు మాత్రం పస్తులు ఉంటావు అజయ్ చిన్నగా కసిరాడు నేను కూడా బయట ఫుడ్ అలవాటు చేసుకోవాలి పర్లేదు తిను గణేష్ చేతికి బాక్స్ పెట్టి టైం అయింది పెండింగ్ వర్క్ ఉంది నాకు అన్నాను పనిలో పడుతూ నేను వర్క్ చేసుకుంటుంటే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా నాన్నమ్మ వంటలు భలే చూస్తుంది గణేష్ తలా ఒక స్పూన్ పెట్టి మరీ రుచి చూపిస్తున్నాడు ఆ రోజు సాయంత్రం కాస్త లేట్ అయింది నాకు సరు కూడా నాతో పాటే ఉంది ఇద్దరం బయటికి వస్తుండగా తన భుజంతో నా భుజాన్ని కొట్టి తారా మీ వాడే అంటూ కళ్ళతోనే గేట్ వైపు చూపించింది తల తిప్పి చూసిన నాకు ద్రువ కనిపించాడు గుటకలు మింగుతూ చూశాను నన్నే సూటిగా చూస్తూ అలాగే బైక్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు క్యాబ్ వచ్చింది నేను వెళ్తున్నాను సరు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను మెల్లిగా నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి రాగానే బైక్ ఎక్కి నేను దగ్గరికి రాగానే బైక్ ఎక్కాను స్టార్ట్ చేశాడు మారు మాట్లాడకుండా కూర్చున్నాను తను ఇంటికి తీసుకువెళ్ళడం లేదని అర్థమైంది ఎక్కడికని నేను అడగలేదు తన నడుము చుట్టూ చేతులు వేసి మీద చెంప ఆనించి అటు ఇటు వెళ్ళే వాహనాలను చూస్తున్నాను తన రూమ్ వైపు తీసుకెళ్లగానే ఉలిక్కిపడ్డాను ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడిగాను కంగారుగా తను అసలు నాకు సమాధానం చెప్పలేదు బైక్ దిగి నేరుగా తన ఫ్లాట్లోకి వెళ్తుంటే ఓయ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి కంగారుగా చెమటలు పడుతుంటే భయంగా అన్నాను నా చేతిని పట్టుకుని తీసుకెళ్ళాడు కాదు కాదు లాక్కెళ్ళాడు అంటే బెటర్ నా గుండెలు అదిరిపోసాగాయి ఏమైనా అనుకున్నాడు అంటే అంతే సంగతి నేను మేనేజ్ చేసుకోలేక చావాలి ఏదైనా అన్నాను అంటే నా కోసం ఆ మాత్రం చేయి కూడా మేనేజ్ చేయలేవా అనే డైలాగ్ విసిరి నా నోరు మూయిస్తాడు రూమ్లోకి వెళ్ళగానే తలుపులు వేసి అలాగే నన్ను తలుపుకి ఆనించి నా ఇరువైపులా చేతులు అడ్డుపెట్టి కళ్ళలోకి సూటిగా చూశాడు ఏడుపు ముఖం వేసి చూశాను నేను నా కళ్ళజోడు తీయగానే కంగారుగా తన చేతిని పట్టుకున్నాను నా కళ్ళజోడు తన పాకెట్లో పెట్టేసుకున్నాడు రెండు చేతులను దగ్గరగా పైకి పెట్టుకుని అలాగే బిగుసుకుపోయి చూస్తుంటే అరవై ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల ఆరు సెకండ్ల నుంచి నన్ను తప్పించుకొని తిరుగుతున్నావేంటి సంగతి తన మాటలకు నా కనుగుడ్లు పెద్దవి చేసి చూశాను కనుబొమ్మలు ఎగరేసి చెప్పమన్నట్టు చూశాడు నేనెందుకు అలా చేస్తాను అన్నాను నెమ్మదిగా సీతుగాడికి నటించడం రాదు పాపం ఊరికే దొరికిపోతుంది నా మీద జారుతున్న స్వేదపు చిటుకుని తన మునివేలెత్తి తుడిచాడు ముఖం తిప్పుకుని పెరిగిపోతున్న వేగాన్ని అదుపు చేసుకోసాగాను ఆన్సర్ ఇవ్వవే బుజ్జి అంటూ నా బుగ్గలాగాడు నాకు నాకు ఎహే నీకే గాని ముందేంట చెప్పు వెసుక్కున్నాడు నా నాంజుడు చూసి తన కసురులకి మూతి ముడుచుకున్నాను ముందుకు వంగి నా చెంప చివరన ముద్దు పెట్టుకుని నువ్వు ఇప్పుడు రీజన్ చెప్పలేదనుకో సెకండ్కి ఒక ముద్దు ఆ తర్వాత నువ్వు ఏడిచిన గోల పెట్టిన నాకైతే సంబంధం లేదు తను బెదిరిస్తుంటే ఉక్రోషంగా చూశాను నిజంగానే అన్నట్టుగానే నా ముఖం మీద తన ముద్దు ముద్రలువే ముఖమంతా పరుచుకోసాగాయి తను అత్యంత చేరువై నా ముఖం మీద వెచ్చటి ఊపిరి వదులుతుంటే గతి తప్పుతున్న మనసుని కట్టడి చేస్తూ అప్రయత్నంగా తన చొక్క కాలర్ పట్టుకున్నాను చెప్తాను చెప్తాను అన్నాను తన పెదవులు దగ్గరికి రాగానే లోపే ముద్దు పెట్టి నా ముఖంలోకి చూశాడు చెప్తాను అన్నానుగా పెదవులు లోపలికి లాక్కుని చిరుకోపంగా చూశాను టూ లైట్ బంగారం ఇప్పుడు చెప్పుకో అన్నాడు అత్యంత పొగరుగా సరిగ్గా అదే సమయంలో తలుపు కొట్టిన చెప్పడు వచ్చాడు నా బావగాడు తన మాటలకి వచ్చింది మా అన్నయ్య అని అర్థమై గుండెలు నిండుగా ఊపిరి తీసుకున్నాను కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీడింగ్ లిజనింగ్ a d